సర్వాంతరవ్యామి దేవుని స్వరము ప్రార్థన మహాఘనత వహించినటువంటి మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు కృత్యంత ఆస్తులు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకై ఈ నామం పేరట స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నేను నీ వాక్యమును పరుస్తూ ఉండగా ఎంతమందికి నన్ను నీ వాక్యము వెల్లడిపరచబడుతుందో ప్రతి హృదయాన్ని వెలిగించి ఆకర్షించి నీ వాక్యము ద్వారా మరి హృదయాలను నింపి సమృద్ధి అయినటువంటి నైనా దీవెళ్లతో నింపవలసిందిగా నజ్జరేడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నీ ప్రియ కుమారుని ద్వారా ఈ అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి డాక్టర్ కె నిర్మల సౌమ్య క్లినిక్ ప్రకాష్ నగర్ ఆపోజిట్ గాయత్రి హై స్కూల్ యాభై అడుగుల రోడ్డు విజయవాడ పదిహేను మరియు వారి కుటుంబ సభ్యులు కావున ప్రేక్షకులు శ్రీమతి డాక్టర్ కె నిర్మలా గారు వారి క్లినిక్కు వారి పిల్లలు ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక ఆ మేన్ చూడండి బైబుల్ గ్రంథాలు తెరవండి అపో కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండవ చరం నుండి మనము చదువుకుందాం అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుసలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచ్చుండున మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియ ఫిలిప్పు తోమ భర్తలోమయి మత్తయి అల్ఫయ్య కుమారుడగు యాకోబు జలోతి అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూధా అని వారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతేక ప్రార్థన చేసు ఈ అపోస్తుల కార్యములు గ్రంథం అంటే ఏంటో మనము గత వారములో ధ్యానించాం ఈ అపోస్తుల కార్యములు అనే గ్రంథము అటు నాలుగు సువార్తలకును ఇటు పత్రికలకును ప్రకటన గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి సంఘ చరిత్రకు సంబంధించినటువంటి హిస్టారికల్ బుక్ అని మనం దీన్ని చెప్పవచ్చును చారిత్రక గ్రంథంగా అంటే నూతన నిబంధనలో చారిత్రిక గ్రంథ గ్రంథంగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం పిలవచ్చు అపోస్తుల కార్యములు అని పిలవడం కంటే పరిశుద్ధాత్ముని కార్యములు అని పిలవడము సాహేతికంగా ఉంటుందేమో అని కొందరు చారిత్రక మరి పండితులు అభిప్రాయపడుతున్నారు ఈ గ్రంథాన్ని రచించిన వారెవరో మనము గత సంచికలో తెలుసుకున్నాం ఈ గ్రంథ రచయిత ఎవరు లూకా అని మనము చూసాం లూకా అనే మాటకు వెలిగిచ్చువాడు అని అర్థము అయితే ఈ లూకా ఏ లోకా వైద్యుడైన లోక అని వలస పత్రికలోను ఫిలేమూన్ పత్రికలోను అలాగే అపోస్తుల కార్యములోను మనము పౌలు రచించిన పత్రికల్లోనూ లూకాను గురించి మనము చదువుకుంటున్నాం కనుక ఈ లూకా ఎవరికి రాశాడు మొదట ఎవరు ఏ పుస్తకం రచించాడు అంటే అతని మొదటి గ్రంథము లూకాసు వార్త రెండవ గ్రంథము అపోస్తుల కార్యములు అయితే ఎవరిను ఉద్దేశించి రాశాడు అంటే మొదటి వచనములో ఓ తేయోపిలా అని వాడాడు తేయో అనే మాటకు గ్రీకులో దేవుడు అని అర్థమిచ్చున్నది థియో అనగా దేవుడు థియాలజీ అనగా దైవ శాస్త్రము లేదా వేదాంత శాస్త్రము ఫిలాస్ అనగా ప్రేమించువాడు అని అర్థము అనగా ఓ ఘనత వహించిన తేయోపిలా అంటే ఓ దేవుని ప్రేమించే ఓ గొప్పవాడా గనుడా అని దాని అర్థము అంటే తెయోపిల మామూలు వ్యక్తి మాత్రము కాదు సామాన్యమైన వ్యక్తి మాత్రము కాదు గొప్ప పండితుడిగా గౌరవనీయమైన వ్యక్తిగా మరి గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తిగా నోబుల్ పర్సన్గా మనం అతన్ని చూడగలుగుతున్నాం కనుక పోయిన వారం మనము ఒకటి నుండి పదకొండు వచనాలు మొదటి అధ్యాయంలో నేర్చుకున్నాం అయితే ఈ వారంలో పన్నెండు నుండి మనము పదహారు వరకు ఉన్నటువంటి వచనాలను గురించి మనము నేర్చుకుంటున్నాం యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేపబడిన తర్వాత ఆయన మృత్యుంజయుడై పునరుత్డై ఆదివారమున పెందల కడనే మొట్టమొదటిగా స్త్రీలకు దర్శనమిచ్చాడని మనము చూస్తూ ఉన్నాము యోహాను సువార్త ఇరవై అధ్యాయంలోను మతై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోను సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలోను ఈ అధ్యాయాల్లో యేసు పునరుత్నమును గురించి సవిస్తరముగా ప్రస్తావించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఆయన లేపబడిన తరువాత ముందుగా స్త్రీలకు కనపడ్డాడు మగ్ధలేని మరియకు కనపడ్డాడు తోటలో ఆ తర్వాత తోమాకు కనపడ్డాడు ఆ తర్వాత ఎమ్మాయి గ్రామము నుండి కొంతమంది వ్యక్తులు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఆయన ప్రత్యక్షమై లేఖనాల్లో సంగతులు వారికి బోధించినట్లుగా మనము లూకాసువాత్ ఇరవై నాలుగో అధ్యాయంలో వర్ణించాడు అప్పుడు వారు ఏమనుకున్నారు ఆయన లేఖనములలోని విషయాలు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా అని వాళ్ళు అనుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము పౌలు చెప్పిన దాన్ని బట్టి మొదటి కొరింతి పత్రిక పదవాధ్యాయం ఐదవ వచ్చిన దాన్ని బట్టి ఐదు వందల సహోదరుల కంటే ఎక్కువ మందికి ఆయన కనపడ్డాడు ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తాం ఆ తర్వాత పేతురునకును ఆ తర్వాత మరి ఆయన శిష్యులకును ఒక గదిలో వారు కూర్చున్నప్పుడు ఆయన అదృశ్య రూపిగా వారి మధ్యకు వెళ్ళి రొట్టెయు ద్రాక్ష రసము వారితో మరి చేపలు భుజించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ రీతిగా నలభై దినముల వరకు సజీవునిగా ఆయన లేపబడిన తర్వాత లేదా ఆయన శ్రమ పొందిన తర్వాత వారికి తన్ను తాను సజీవునిగా రూడిగా ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి ద గ్రేట్ కమిషన్ మొట్టమొదటిది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసు తీసు మెచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను గై కొనవల్లని వాటన్నిటిని గైకొనవల్లని వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి ఆయన వారిని మేఘం మేఘమొకటి వచ్చి ఆయనను అదృశ్య రూపునిగా కనబడకుండా తీసుకొని పోయినట్లుగా మనము లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యాభై వచనంలో చూస్తాం కనుక మేఘమొకటి వచ్చి ఆయన అదృశ్య రీతిగా కొనిపోయిన తరువాత వారు దుఃఖముఖులై అక్కడ నిలవబడినప్పుడు అప్పుడు ఇద్దరు మనుషులు తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరికి వచ్చి అన్నారు ఓ గలయ్య మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరు చూచి దుఃఖముఖులై ఉన్నారు ఏ రీతిగా యేసు మీ మధ్య నుండి కొనిపోబడినో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చునని వారితో కనుక రెండవది ఏమిటంటే ద గ్రేట్ కమిషన్లో రెండవది ఏమిటంటే మీరు ఎరుసలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వలన కలిగిన వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను మీకు నేను నీళ్లలో మీకు ఇచ్చిదిని కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందదరను కనుక ఆదరణకర్త మీ వద్దకు వచ్చే వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయాలి ఇది కమిషన్లో రెండవది కనుక అపోసులు కార్య ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఆయన చెప్పిన మూడవ మాట ఏమిటంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ వద్దకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు కనుక మీరు ఎరుసలేము యూదయ సమరయ గలలయ బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందరని వారితో చెప్పాడు కనుక మూడవ మాట ఏమిటి అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేతరు ఆయన ఈ మాట చెప్పిన తర్వాత ఇక ఏ మాట కూడా వారితో చెప్పలేదు అని మనము చూస్తూ ఉన్నాము ఇప్పుడు వారేం చేశారు ఒలీవల వన కొండ నుండి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళారు ఆ కొండ ఎరుసలేమునకు ఎంత దూరంలో ఉందంట విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది విశ్రాంతి దినమున ఏ మనుష్యుడు కూడా నడవకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎవడైనా ఏ పనైనా చేయకూడదు అని మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నారు కనుక ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే దేనికి వెళ్ళాలంట ఏదైనా అత్యవసర పరిస్థితి అత్యవసరమైన కార్యము ఏదైనా వారికి ఎదురైనప్పుడు అప్పుడు మాత్రమే వారు నడవాలి ఇంట నుండి బయటకు వెళ్ళాలి అని అన్నమాట అంటే ఎంత దూరము అంటే నడవదగినంత సమీపమంత దూరము అంటే మనం ఏమంటాం వాక్బుల్ డిస్టెన్స్ అంటామే అంత దూరములో ఆ కొండ ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయి చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి ఇప్పుడు వారు ఒలేవల కొండ అనబడేటువంటి ప్రదేశము నుండి వారు ఎరుసలేము తిరిగి వచ్చి వారు ఎక్కడైతే ఏ భవనములోనైతే బస చేశారో ఆ ఇంటిలోనికి వారు ఎక్కి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము వాళ్ళు ఎవరెవరు ఎక్కి వెళ్ళింది వాళ్ళ పేర్లేంటో వాళ్ళెవరో ఇక్కడ వ్రాసాడు పరిశుద్ధాత్మ ఎవరంటే వాళ్ళు మొదట పేతురు వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియ ఫిలిప్పు తోమ బర్తలోమియా మత్తయి అల్ఫయ్య కుమారుడగు జలోతో ఎనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదావ అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతక ప్రార్థన చేసు అంటే ఇంచుమించుగా ఎంతమంది వెళ్ళారంట ఆ క్రింద వచ్చినంలో మనకు ఆ సంఖ్య మనకు కనబడుచుకోండి ఆ కాలముందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్ల ఇప్పుడు ఈ ఎక్కి వెళ్ళిన వాళ్ళు ఆయన పదకొండు మంది శిష్యులు ఒక శిష్యుడు తప్పిపోయాడు ఎవరైనా ఇస్కరియోత్తు యూధ అనే అతను తప్పిపోయాడు అతను సంఖ్యలో నుండి వేరు చేయబడ్డాడు పన్నెండు మంది ఆ దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఒకడు తప్పిపోయాడు ఇక పదకొండు మంది మాత్రమే మిగిలారు వాళ్ళతో పాటు కొందరు స్త్రీలు ఏసు తల్లి అయిన మరియా ఆమె ఆయన యొక్క ఆమె కుమారులు అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఏసుక్రీస్తు జన్మించిన తర్వాత మరియకు మరలా సంతానము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి వీళ్ళు మొత్తము నూట ఇరవై మంది ఆ మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు అప్పుడు పేతురు వారి మధ్య నిలిచి ఇలా చెప్తున్నాడంట సహోదరులారా యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము మీరు నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యువత ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొన్నాడు అతడు తల క్రిందులుగా నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి ఈ సంగతి ఎరుసల్యములో కాపురమున్న వారి వారికి అందరికీ తెలియవచ్చను గనక వారి భాషలో ఆ పొలము అఖిల్దమా అని పిలువబడుచున్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడునో గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది కాబట్టి యోగాను బాక్ తీసుమిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్వారం గురించి సాక్షి అయ్య ఆవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు మత్తియను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోటుకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిది అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చిన గనక అతడు పతనకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడి అప్పుడు పేతురు నిలబడి ఏమని చెప్తున్నాడంటే మరి మన ప్రియమైన సహోదరులారా మరి ఏసు పట్టుకున్న వారికి త్రావ చూపిన యూధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు పూర్వము పలికిన పలికిన లేఖనము నెరవేర్చవ నెరవేరవలసి ఉంది మరి అతడు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాడు మరి అతడు కొన్ని రూకలకు ఆయన్ను అప్పగించాడు ఆ అప్పగించిన రూకలతో ద్రోహము చేసి సంపాదించిన ఆ రూకలతో ఒక పొలమును కొన్నాడు ఆ పొలము పేరు అకేల్దమ్మ అని పిలువబడుతుంది దానికి రక్తభూమి అని కూడా పిలువబడుతుంది మరి అతడు మరి ఆ పొలము కొన్న తరువాత మరి అతడికి జరిగింది ఏమిటంటే మరి అతడు మరి ప్రేగులు బయటికి వచ్చి భూమికి ఆకాశమునకు మరి తల క్రిందులుగా వేలాడి చనిపోయాడు ఎందుకు ఇలా జరిగింది అంటే దావీదు కీర్తనలో వ్రాయబడినట్లుగా మరి ఎవడైతే యేసును అప్పగిస్తాడో ఎవడైతే యేసును విక్రయిస్తాడో వారిని గూర్చి ఏమని వ్రాయబడిందంటే అతని ఇల్లు గాక దానిలో ఎవడును కాపురం గాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునిగా కాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తి శ్రమిచ్చినది మొదలుకొని ప్రభుని యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్వం గురించి సాక్షి ఉండట అవశ్యకమని చెప్పాను యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు ఆయనకున్నారు ఎంతమంది అంటే డెబ్బై మంది శిష్యులు ఆయనకి ఉన్నారు అని మనము లూకాస్ వార్త పదవ అధ్యాయంలో మనము చూడవచ్చును కనుక ఆ డెబ్బై మందిలో వారు కూడా యేసు క్రీస్తుతో పాటు శిష్యులతో పాటు సంచరించారు ఆయన చేసిన అద్భుతాలు కార్యాలు పనులన్నీ వారు చూశారు ఈ పరిచర్యలో వారు పాలు పంపులు పొందారు కాబట్టి యూదా అయితే తప్పిపోయి మరణించాడు మరి పన్నెండు మంది అపోస్తు కనుక ఒకడు తప్పిపోయి మరణించాడు గనక అతని స్థానములో అతని ఉద్యోగాన్ని మనం వేరొకరికి ఇవ్వాలి అని చెప్పి ఇద్దరు వ్యక్తుల్ని సాక్షులుగా నిలవబెట్టారు వాళ్ళ పేర్లు ఏమిటంటే ఒకడు యూస్త్ అను గల బర్సబ్బా రెండవది యోసేపు మతియాను ఇద్దరిని నిలవబెట్టారు యూస్త్ అను మారుపీలు గల బర్సబ్బా అనబడిన యోసేపు ఒకడు రెండవది మత్తియా అని వారిని ఇద్దరిని నిలువబెట్టి వారి పేరు మీద చీట్లు వేసారు ఆ చీట్లు మత్తియా అని లేక బర్సబ్బా అని వాళ్ళు వ్రాసారు వ్రాసినప్పుడు ఆ చీటు ఎవరి పేరు మీద వచ్చిందంటే మత్తియ పేరు మీద వచ్చినట్లుగా మనము ఇరవై ఆరో చదువుతున్నాం అంతటా వారిని గూర్చి చీట్లు వేయగా మతీయ పేరట చీటీ వచ్చిన కనుక అతడు పదనకొండు మంది అపోస్తులతో కూడా లెక్కించబడ్డాడు అంటే పదనకొండు మంది ప్లస్ ఒకటి కలిపితే ఇప్పుడు పన్నెండు సంపూర్ణ సంఖ్యగా మార్చబడింది బైబుల్లో కొన్ని సంపూర్ణ సంఖ్యలు ఉన్నాయి అవి ఏమిటి అంటే ఏడు అనేది యూదులకు చాలా ప్రాముఖ్యమైన సంఖ్య ఇది సంపూర్ణమైన సంఖ్య ఆ తర్వాత పన్నెండు అనేది కూడా సంపూర్ణమైన సంఖ్య ఎందుకంటే యేసు క్రీస్తు ఐదు రొట్టెల నుండి చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పంచిపెట్టిన తర్వాత స్త్రీలను పిల్లలను భోంచేసిన తర్వాత మిగిలిన ముక్కలు వారు పోగు చేసినప్పుడు పన్నెండు నిండు గంపలైనట్లుగా మనము చదువుతున్నాం ట్వెల్వ్ ట్వెల్వ్ ఫుల్ బాస్కెట్స్ అంటే పన్నెండు నిండు గంపలు కనుక పన్నెండు గురు శిష్యులు కనుక ఈ పన్నెండు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి మోసే వేగుల వారిని మరి పంపించినప్పుడు మరి పన్నెండుగురిని పన్నెండు గోత్రముల లెక్క చొప్పున మరి పన్నెండుగురిని ఏర్పరిచి పంపించాడని మనము చదువుతున్నాం అలాగే ఇస్రాయేలులు గోత్రములు పన్నెండు అని మనము చదువుతున్నాం కనుక ఆ పన్నెండు గోత్రముల చొప్పున ఇక ఏది చేసినా దేవుడు పన్నెండుగానే లెక్కించాడు అని మనము ఉన్నాము కనుక ఏడు అనేది ఒకటి ఈ పన్నెండు అనేది ఒకటి దేవునికి చాలా ప్రాముఖ్యమైన సంఖ్యలు కనుక పదకొండు ప్లస్ ఒకటి లెక్కిస్తే పన్నెండు అయ్యాయి ఇప్పుడు సంపూర్ణమైంది అపోస్తుల కర్ర రెండవ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం పెంతి కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి కనుక త్రిత్వములో ముగ్గురు ఉన్నారు ఈ పనిలో ముగ్గురు ఉన్నారు ఏకమై ఉన్నారు ఎవరు వారు అంటే తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్ముడును ఈ ముగ్గురు మరి ఒకటే ముగ్గురు మూడు సందర్భాల్లో పనులు చేస్తూ వచ్చారు కనుక ఇప్పుడు తండ్రి పని చేశాడు పాత నిబంధనలో ముగించాడు తర్వాత కుమారుడు వచ్చాడు కుమారుణ్ణి పంపించాడు ఆయన తన పనిని తాను పూర్తి చేశాడు ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆ తర్వాత మూడవ వ్యక్తిని పంపించ పంపిస్తూ ఉన్నాడు మూడో వ్యక్తి పంపించబడ్డాడు ఎవరు ఆయన అంటే ఆయనే పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు ఈ భూమి మీదకి అంటే కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు యూదులకు ఉన్నటువంటి ఏడు పండుగలలో కోస్తు పండుగ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ కోస్తు అనే పండుగకు ఇంకో పేరు కూడా ఉంది ద ఫెస్టివల్ ఆఫ్ ద హార్వెస్ట్ అనగా కోత పండుగ అనేది కూడా ఉంది నలభై అయిన తర్వాత ఇంకొక పది దినములకు వచ్చేది పెంతెకోస్తు కోస్తు అనే మాటకు యాభై దినములు అని అర్థం ఇచ్చుచున్నది ద ఫిఫ్టీ డేస్ యాభై దినములు కనుక ఈ యాభై అనేది కూడా సంపూర్ణ సంఖ్యగానే పిలువబడుచున్నది జూబిలీ లేదా సునాద సంవత్సరము అని యాభైకి పేరు పెట్టబడింది కనుక ఈ సంవత్సరము చాలా ప్రాముఖ్యమైన సంవత్సరము ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ ఈ జూబిలి అనగా ఇస్రాయేలీలో బానిసత్వానికి విడుదలనిచ్చేది ఎవరైనా బానిసలుగా ఉంటే వారికి విడుదల కలిగించేది ఎవరైనా ఏ సొత్తునైనా తాకట్టు పెడితే దానికి విడుదల కలిగించేది ఎవరైనా తమ యొక్క భూములను తాకట్టు పెడితే వారికి విడుదలను కలిగించినది కనుక ద పెంటెకోస్ట్ ఈజ్ ది ద ఫెస్టివల్ ఆఫ్ ద డెలివరెన్స్ అని కూడా మనము చెప్పవచ్చును కోస్ట్ అనగా విడుదల సంవత్సరము విమోచన సంవత్సరము ఆ పెంతె కోస్తు పండుగకు నూట ఇరవై సంస్థానములలో ఉన్నటువంటి యూదులందరూ ఎరుషలేమునకు రావాలి అనే ఒక కట్టడ కూడా వారికి నియమించబడింది దేవాలయాన్ని దర్శించాలి పండుగలు చేయాలి ఉత్సవాలు చేయాలి ఎక్కడ ఉన్నా ఆ పెంతె కోస్తు అనే పండుగ రోజు వాళ్ళు కూడుకునేవారు అందుకనే పౌలు కూడా అంటాడు కొరింతి పత్రికలో ఇప్పుడు సమయోచితమైన కాలము నాకు సమీపముగా ఉన్నది కార్యానుకూలమైన సమయము ఇప్పుడు నాకు ప్రాప్తించి ఉన్నది అయితే ఎదిరించి వారు ఉన్నారు కనుక పెంతె కోస్తు వరకు నేను ఇక్కడ కొరింతిలో నిలిచి ఉందును అంటూ ఉన్నాడు కనుక కోస్తు వస్తే ఎవరు పట్టించుకోరు పౌలుని ఆ పండుగలో ఆ వాళ్ళ యొక్క పనుల్లో ఉత్సవాల్లో విందుల్లో వినోదాల్లో నిమగ్నమైపోతారు అన్నమాట అందుచేత పెంతె కోస్తు అనేది యూదులకు చాలా విశేషమైన ప్రత్యేకమైన పండుగ ఈ పండుగ రోజు ఏం జరిగింది ఈ నూట ఇరవై మంది మేడగదిలో ఉండి ఎడతెగక వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభజించబడి వారి మధ్యకు వ్రాలాడు అందరూ ఆత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరు అన్య భాషలతో మాట్లాడుచున్నారు తర్వాత మనము వచ్చే సంచికలో మూడవ భాగాన్ని ధ్యానించుకుందాం దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రార్థం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వంద నాలుగు స్థుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాన్ని ఎత్తిపట్టి మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి వినటువంటి వారిని మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆత్మ లేని వారిని మీ ఆత్మతో అభిషేకించి మీ అగ్ని జ్వాలలతో అభిషేకించి మీ రాకడకై ఆయత్తపరచుమని మీరే ఇంతవరకునైనా నీ వాక్యం వెల్లడిపరిచారు ప్రతి ఉదయమును ఆదరించుమని నివాక్యముతో నింపుమని స్పాన్సర్ చేసిన వారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకముగా దీవించి వర్ధల్ల చేసి వారి క్లినిక్ను సౌమ్య క్లినిక్ను వర్ధ చేయవలసిందిగా నజరేడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున నీ ప్రియ కుమారుని ద్వారా ఈ మనవులను అడిగిన ఏమితో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు కృప పరిశుద్ధాత్మయత నుండి వచ్చే అనే సహవాసమైన సరిది భూలోకముడు సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండింతవరకు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ఆయన దాసులు దాసురాండకు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన డాక్టర్ కె నిర్మలా గారికి మరి వారి యొక్క క్లినిక్కు సౌమ్య క్లినిక్నకు ఆయన ఆశీర్వాదములు సదాకాలము తోడయి సంక్రమించును సంక్రమించునుగాక ఆ మీన్ యేసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం ఏసు నామనకి సంపూర్ణ జయము కలుగును గాక్ జయము కలుగునుగాక్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు ఒక మనవండి ఎవరైనా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయదాల్సిన వారు డిస్ప్లేలో మా అకౌంట్ నెంబర్ ఉంది దానికి ఓ పదిహేను వందల రూపాయలు పంపించి ఈ సువార్త వ్యాప్తికి మరి తోడ్పడవలసిందిగా ప్రభు పేర వారికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు అందరికీ అందరికీ ఉంది నాకు